హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పేటా సినిమాతో కాలీవుడ్కు పరిచయమైన బ్యూటీ మాలవికా మోహనన్ దీని తర్వాత ఆమె అగ్ర కథానాయకుడు విజయ్తో కలిసి మాస్టర్లో నటించారు ఈ భారీ ప్రాజెక్ట్కు లోకేష్ గణకరాజ్ దర్శగతం వహించారు లాక్డౌన్ కారణంగా సినిమా విడుదల తేదీ వాయిదా పడింది ఇందులో నటించిన మాలవికకు యువతలో క్రేజ్ ఏర్పడింది దీంతో కాలీవుడ్లోనే కాకుండా టాలీవుడ్ నుంచి కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి రవితేజ కథానాయకుడుగా నటిస్తున్న ఓ ప్రాజెక్ట్ కోసం నిర్మాతలు ఆమెను కలిసినట్లు సమాచారం మంచి పారితోషికం ఇచ్చేందుకు కూడా నిర్మాతలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఈ ఆఫర్ను మాలవిక వద్దనుకున్నట్లు టాక్ మాస్టర్ విడుదల తర్వాత కొత్త ప్రాజెక్టుల ఎంపికపై నిర్ణయం తీసుకోవాలని ఆమె భావిస్తున్నట్లు తెలిసింది బాలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్ నటించిన పట్టం పోలే సినిమాతో మాలవిక కెరీర్ ఆరంభించారు ఆపై పలు మలయాళ కన్నడ చిత్రాలను నిల్లడించారు బాలీవుడ్ ఇషాన్ కథతో కలిసి బియాండ్ ది క్లౌడ్స్ కోసం పనిచేశారు ఆమె నటించాల్సిన హీరో సినిమా ఆగిపోయింది విజయ్ దేవరకొండ ఇందులో కథానాయకుడిగా సంతకం చేశారు కానీ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం ముందుకు సాగలేదు